పల్లవి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఏంట్రా నువ్వు లవ్ చేసేది? నేను తను లవ్ చేస్తున్నా. పల్లవి నీ ఒపీనియన్ చెప్పు. ఏరా నీకోసారి చెప్తే అర్థం కదా, నేను దాన్ని లవ్ చేస్తున్నా. నీ కోసం నేను చేస్తానన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే చంపేస్తాను. ఏంట్రా నువ్వు చంపేది? ఆగండ్రా ఆగండ్రా, ఆమె కోసం మీరిద్దరు కొట్లాడుతున్నారేంట్రా? కొడితే దాన్ని కొట్టండ్రా. అమ్మకి దెబ్బ తగిలిన నాన్నకి చెల్లికి ఎవ్వరికి ఏమైనా పట్టించుకునే అబ్బాయిలు. తన గర్ల్ ఫ్రెండ్కి ఏమైనాయిందంటే 10 కిలోమీటర్ల దూరం ఉన్న పరిగెత్తుకొని వస్తారా? కానీ వీళ్ళు గాంగ మగాన్ని చూపులతో కదుతారు. ఆ చూపులనే మనం ప్రేమ అనుకుంటున్నాం. అలా వాళ్ళ మత్తుల్లో పడిపోయాడ్రా. కాదు పడేసి తనతో మాట్లాడుతుంటే తిరుగుతుంటే నన్ను నేనే మర్చిపోయాను. అలా ఒక వేష మోజులో పడిపోయాను. అప్పటి నుండి అమ్మ నాన్న చెల్లి తమ్ముడు ఫ్రెండ్స్ ఎవరు కనిపించలేదు. అంతా అమ్మాయి. చెల్లి ఎగ్జామ్ టైం అయిపోతున్నాను అయ్యి అంటే అప్పుతమాడి ఆపండి దానితో సినిమాకి వెళ్ళిన ఫేమస్ కాట్రా. నేను పుస్తకం తీస్తే అదే, నోట్స్ రాస్తున్నా అదే, క్లాస్ లో ఫస్ట్ నుండి నేను లాస్ట్ కి పడిపోయాను. సిగరెట్ అంటే కిలోమీటర్ దూరం ఉండే నేను ఈరోజు సిగరెట్ ఎవడిస్తాడో నా రేంజ్ కి దిగ జారిపోయాను. చివరికి వాళ్ళమ్మ పెట్టి పాలకి డబ్బులు అవసరం అయితే మా నాన్నతో లోన్ పెట్టించి వాళ్ళమ్మతో పెట్టి పాలు పెట్టించిన పిచ్చోన్రా. కానీ చివరికి ఏమైందిరా? ఏమైంది? నా సాక్రిఫైసింగ్ లో దానికి లవ్ కనిపించలేదు. వాడు ఎవడివో నోట్లో పోయి దానికి లవ్ కనిపించింది. లవ్ అనేది మనసులో నుంచి నోట్ల మీదకి ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎవరినైతే నా గుండెల్లో ఉంచడానికి నా హార్ట్ నుండి ఫ్రెండ్స్ ని పేరెంట్స్ ని తీసేశాను, చివరికి వాళ్ళే నన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఈ రోజుకి మా నాన్న ప్రతి నెల లోన్ కట్టడానికి బ్యాంక్ కి వెళుతుంటే నా మీద నాకే సిగ్గొస్తుందిరా. వీళ్ళందరింతేరా, వీళ్ళందరింతే రారా వచ్చేరా. ఒరేయ్, ప్రతి తల్లి తండ్రులు వాళ్ళ అబ్బాయిల్ని పిలిచి అమ్మాయిల్ని ఏడిపించకండి పాపమని చెప్తారా? అలాగనే ప్రతి తల్లి తండ్రులు వాళ్ళ అమ్మాయిల్ని పిలిచి అబ్బాయిల్ని ఏడిపించకండి పాపమని చెప్తే ఏ అబ్బాయిలకి సిచ్యుయేషన్ రాదురా? ప్రాణం తీసే పాయిజన్ ఇన్న 10 నిమిషాలు టైం ఇస్తుందిరా. వీళ్ళు ఆ టైం కూడా ఇవ్వరు.